శ్రీకాళహస్తి దేవస్థానంకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామికి ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ వేద పండితులు మరియు ఈవో నాగేశ్వరరావు ఆలయ మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం నారాయణస్వామి ఆలయంలో 500 రూపాయల రాహుకేతు పూజలు నిర్వహించుకున్నారు. పూజల అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద ఆలయ వేద పండితులు ఆశీర్వాదం అందించగా ఆలయ ఈవో నాగేశ్వరరావు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ, మహాశివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తి దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైందని, భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు పూర్తి పర్యవేక్షణ చేయాలని, ఆలయ వ్యవహారాల్లో రాజకీయ ఒత్తిళ్లు లేకుండా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఆలయ అధికారులను కోరారు. రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఏ పార్టీ సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుస్తుందో ప్రజలు ఆ పార్టీనే ఆదరిస్తారన్నారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి పార్టీల ఎజెండాతో మరి బీజేపీతో పొత్తు కలుపుకోవడానికి సిద్ధమవుతున్నారని, అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరితోనూ పొత్తులు లేకుండా ప్రజలతోనే పొత్తు పెట్టుకుని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టోలో విడుదల చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రార్థించే ఖురాన్, బైబిల్, భగవద్గీతలాగా మేనిఫెస్టోను రూపొందించి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. కేంద్రం విషయానికి వస్తే, ప్రజలు ఏ పార్టీ ద్వారా సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారో ఆ పార్టీనే ఆదరిస్తారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో విడుదల చేసిన పథకాలను ప్రజలు కుప్పతొట్టులో వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమార్థం విడుదల చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వారి వారి పవిత్ర గ్రంథాల్లో ఆదరించి రానున్న ఎన్నికల్లో వైకాపాకు విజయం చేకూరుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, అంజూరు శ్రీనివాసులు, డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజల కోసం పార్టీ పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆ అధిపతిగా వచ్చేవాడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక మేనిఫెస్టో పెడతారు. ఆ మేనిఫెస్టో ప్రకారంగా ప్రజలు ఆశపడతారు. అలాంటి వ్యక్తి వస్తే మనకు మేనిఫెస్టో ప్రకారంగా మనకు అన్ని సౌకర్యాలు వస్తుందని ఆశపడతారు. నాకు తెలిసి మేనిఫెస్టోని భగవద్గీతగా, బైబిల్గా, కొరోనాగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకొని ప్రతి కుటుంబానికి మంచి చేస్తున్నాడు. మీరు అడిగినట్టు ఎవరెవరికి డిక్లేర్ చేయలేదు. ఎందుకంటే ఇది అన్ని పార్టీలకు సంబంధించిన అధినేతలు ఉంటారు. వాళ్ళు డెసిషనే ప్రజలు డెసిషన్గా భావించి వాళ్ళు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా దానికి మేమంతా కూడా కట్టుబడి ఉంటాం.